రాజకీయాల్లో నోరు జారడం ఉంటుంది, నోటి దొరద ఉంటుంది, ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలంటే నోటి దోల అని కూడా అనొచ్చు. ఎందుకంటే 2014 ముందు వరకు ఉన్న రాజకీయ స్పీచ్లు, తర్వాత మారిన స్పీచ్లు చూస్తూ ఉంటే ప్రతిపక్షాలు చేస్తున్న అగ్రెసివ్ స్పీచ్ ఒక రకంగా, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఒక రకంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఒక రకంగా ఉంటుంది. ఆయన ఏకంగా తోలు తీస్తాం, నార తీస్తాం, తాట తీస్తాం, ఊగిపోతూ ఆవేశంగా ప్రసంగిస్తూ ఉంటారు. దాని మీద పెద్దగా రియాక్ట్ అవ్వరు కానీ జగన్ కానీ ఆ పార్టీ నాయకులు కానీ చూస్తారు. మరీ చెప్పులు చూపించినప్పుడు ఇలాంటప్పుడు మాత్రం రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన వే ఆఫ్ స్టైలింగ్ అంతా కూడా కంప్లీట్గా మారిపోయింది గతంతో పోలిస్తే. ఇప్పుడు ఏకంగా నేరపూరితమైన మాటలు లేదంటే నేరపూరిత కుట్రలు ఉన్నాయా ఆ మాటలు వెనక అనే అర్థం వచ్చేలాగా, చంపేస్తానను లేదంటే నిన్ను చంపేస్తే ఎలా ఉంటుందనో ఈ తరహా వ్యాఖ్యలే ఇప్పుడు అధికార పక్షానికి ఒక రకంగా అడ్డంగా దొరికేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాఖ్యలు చేసి అనేది. ఎందుకంటే 2019 ఎన్నికల టైంలో కూడా చాలా ఎక్కువగానే విమర్శలు చేశారు, ఆయన వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు జగన్ని ఆనాడే. అప్పుడు ఆయన పిల్లబచ్చా అని అనడం ఒక రకంగా, అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువ తినలేదు, ఆయన కూడా బాబుని ముసలోడు అని చెప్పడం, ఇలా వీళ్ళిద్దరి మధ్య సాగినాయి. అంతవరకు బాగానే ఉంటుంది, అవి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ ఎలా మార్చేసుకున్నారంటే వీళ్ళు వీళ్ళ స్పీచ్లు హద్దులు దాటేసింది. చంద్రబాబు నాయుడు గారి స్పీచ్లు అయితే మరీ దారుణంగా హద్దులు దాటేసింది. ఇప్పుడు దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రచారానికి వాడుకుంటున్నారు. అక్కడే ఆయన ఇంక దొరికేయడం అంటే బుచ్చిరెడ్డిపాలెం సభలో చంద్రబాబు మాట్లాడుతూ రేపు నిన్ను చంపితే ఏమవుతుంది అంటూ ప్రశ్నించిన ఒక సంచలన కామెంట్స్ ఇప్పుడు ఆయన రిపీట్ చేస్తున్నారు. మొదట్లో సీరియస్గా తీసుకోలేదు కానీ తర్వాత దాన్నే బాగా వాడి బాబుని కార్నర్ చేయడానికి అది వాడుతున్నారు. అలాగే మైదుకూరు సభలో అయితే నన్ను చంపుతాను అంటున్నాడు చంద్రబాబు అంటూ జనం ముందు చెప్పుకొచ్చారు. నన్ను పాతి పెడతాడంట, అది కూడా నంది కొట్టుకూరు సభలో చెప్పారు చంద్రబాబు అంటూ జగన్ ప్రజలకు చెప్పడం. అలాగే బొబ్బులు సభకు వచ్చేసరికి జగన్ ఇంకా తీవ్రత పెంచేశారు. చంద్రబాబులో నేర ప్రవృత్తి కట్టలు తెంచుకుంటుంది, అలాగే వంగవీటి రంగాత మొదలుపెట్టి సొంత మామను నుంచి పార్టీని తీసుకుని ఆయన మరణానికి కారకులయ్యారు. ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావు వంటి వారి హత్యల వెనక్కి కూడా ఎవరున్నారో బాబుకు తెలుసు అంటూ కాస్తంత ఆయన మాటల దూకుడైతే పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇది పెద్ద దుమారం ఏరేగుతుంది. అంతేకాదు ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు గాల్లో కలిసిపోతామని అసెంబ్లీలో హెచ్చరించడం ఇవన్నీ కూడా గుర్తు చేస్తున్నారు ఇప్పుడు. అలాగే ఎంతోమంది కోట్లాది మంది పేదలు అవ్వాతాతలు ఉన్నారు, ఆయన మరణం తర్వాత ఎంతోమంది దాన్ని జీర్ణించుకోలేకపోయారు, అటువంటి వ్యక్తిని అంత మాట అన్నారు అని గుర్తు చేయడం. ఇప్పుడు మళ్ళీ జగన్ని రేపు నువ్వు నిన్ను చంపితే ఏమవుతుంది అని మాట్లాడడం ఈ తరహా వ్యాఖ్యలు. అప్పట్లో ఆయన్ని రాళ్ళతో కొట్టండి తరిమి కొట్టండి అంటే నిజంగా రాళ్ళ దడి జరిగింది. మరి ఇప్పుడు రేపు నిన్ను చంపితే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆయన భయపడుతున్నాడని కాదు కానీ ప్రజలు ఆలోచించుకోండి. ఏదేమైనా ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేసింది వైసీపీ. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఫిర్యాదు చేయడానికి వైసీపీ సిద్ధమవుతుందట. అదే కనుక జరిగితే ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి ఆయన నోటి దురదనాలో నోరు జారుడనాలో ఇప్పుడు టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి కొంపం ఉంచిందా, అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రచార అస్త్రంగా మారిందా, వాళ్ళు ఆలోచించుకోవాలి.